हाई हेलो वेलकम बैक टू अवर चैनल दिव्या दि बेस्ट एलाउन्नारंडी अंदरू नेनैते चाला चाला बागुन्नानु अंड मीरंदरू कूडा चाला बागुन्नारनि अनुकुंटुन्नानु इवाळ्ळ चिकेन फ्राई रेसिपी चेयबोतुन्नानंडी चाला ईजीगा उंटुंदी अंड अलागे चाला टेस्टीगा कूडा उंटुंदी मनं होममेड मसाला यूज चेसी ई चिकेन फ्राई चेयबोतुन्नामु सो दीनि प्रासेस एंटनेदी चूसेद्दां దీని కోసం ముందుగా ఇక్కడ ఒక 1/2 kg వరకు చికెన్ తీసుకున్నానండి సో ఈ 1/2 kg చికెన్ ని చక్కగా ఒక 2-3 టైమ్స్ salt water లో వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ వరకు పసుపు అలాగే ఒక స్పూన్ వరకు salt వేసుకోవాలి సో ఈ salt పసుపు వేసి ఈ చికెన్ ని ఫ్రై చేసుకోవాలండి సో ఈ salt పసుపు అంతా కూడా మన చికెన్ కి పట్టేలాగా బాగా కదుపుకొని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలండి దీని వల్ల ఈ salt అంతా కూడా మన చికెన్ లోకి వెళ్లి చాలా జ్యూసీగా చాలా టెండర్ గా బాగుంటుంది सो ई चिकन अनेदी मनकी ओक 10 मिनट्स कुक अयेसरिकी चूस्तुन्नारु कदा वाटर अंता कूडा इला बयटिकी वच्चेस्तुंदी चिकन लो वाटर सो पीस अनेदी मनकी इला एदैना गुच्चिते गनुक इला चक्कगा दिगिपोवाली सो अला अयेंत वरकु ई चिकन नी कुक चेसुकोंडी सो ई चिकन लोंचि वच्चिन वाटर अनेदी एवापोरेट अयेंत वरकु कूडा फ्राई कुक चेसुकोवच्चु लेदु अंटे ई स्टेज लो उंडगा कूडा स्टव आपेसुकोवच्चु ई वाटर नी मनं कर्री लो यूज चेसुकोवच्चु सो इप्पुडु स्टव आफ चेसुकुनी ई चिकेन नी पक्कन पेट्टुकोंडी सो ई कर्रीलोकि मसाला कोसम नेनु चेप्पानु कदंडी मनं होममेड मसाला यूज चेस्तुन्नामनि अल्लं वेल्लुल्लि तीसुकोंडी अंड अलागे धनियालु जीलकर्र रेंडु यालकुलु रेंडु लवंगालु तीसुकोंडी इप्पुडु मुंदुगा अल्लं वेल्लुल्लुनि इला दंचालि सो फ्रेश गा नूरिन अल्लम वेल्लुल्ली अयिते मनकि चिकेन कर्री चाला टेस्टीगा उंटुंदी सो अल्लम वेल्लुल्ली पेस्ट नी इला रेडी चेसि पेट्टुकोंडी ओकवेळ मीरु कावालंटे मिक्सीलो अयिना वेसुकोवच्चु सो अल्लम वेल्लुल्ली पेस्ट रेडी चेसि पेट्टुकुन्न तर्वात ఒక రెండు యాలకులు రెండు లవంగాలు ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర ఒక స్పూన్ వరకు ధనియాలు ఒక బాండిలో వేసుకుని స్టవ్ సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి మనం యూస్ చేసిన ఈ స్పైసెస్ అన్ని కూడా కొంచెం మనకి కలర్ చేంజ్ అయ్యి ఒక మంచి స్మెల్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మీ కర్రీలోకి కారానికి సరిపడగా ఎండుమిరపకాయలు వేసుకోవాలి మనం నార్మల్ గా పచ్చి కారం యూస్ చేసి చేసే కర్రీ కంటే కూడా ఇలా ఎండుమిర్చి ఫ్రై చేసి ఈ మసాలా ఫ్రై చేసి ఈ పౌడర్ యూస్ చేసిన చికెన్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి సో చూస్తున్నారు కదా ఇలా ఎండుమిర్చి ఈ మసాలా అంతా కూడా మనకి చక్కగా ఫ్రై అవ్వాలి సో అలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 నిమిషస్ పక్కన పెట్టి తర్వాత మిక్సీ జార్ లో వేసి మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఇలా మిక్సీ చేసిన తర్వాత కొంచెం కొంచెం గరిట పెట్టి కలుపుకుంటూ ఇలా మెత్తగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి సో మనకి చికెన్ మసాలా అయితే రెడీ అయిపోయింది మనం ఈ చికెన్ మసాలాని స్టోర్ చేసి కూడా పెట్టుకోవచ్చుండి ఒకసారి ఎక్కువ క్వాంటిటీ చేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మన మసాలా రెడీ అయింది కాబట్టి ఒక బాండిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక రెండు ఉల్లిపాయలు చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి చీలికలు వేసి ఈ ఆయిల్ లో చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి మనం హోమ్మేడ్ మసాలా ప్రిపేర్ చేశాం కదండి సో ఆ మసాలాని మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని ఫ్రిజ్ లో పెట్టుకున్నైనా కూడా స్టోర్ చేసుకోవచ్చు లేదంటే బయటైనా కూడా ఏం ప్రాబ్లం లేదు ఒక 2 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది ఫ్రిజ్ లో పెట్టుకుంటే 3 మంత్స్ వరకు ఉంటుంది సో అస్తమాను ప్రిపేర్ చేసుకోకర్ లేకుండా అలా ఒకసారి కూడా చేసుకోవచ్చు సో ఈ ఆనియన్ పచ్చిమిర్చి అనేది చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడు వరకు జీడిపప్పు అలాగే ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా ఈ ఆనియన్ లో వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి అనేది పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఇలా మనకి చక్కగా దగ్గరికి కుక్ అయిపోయిన తర్వాత మనం ముందుగానే పసుపు ఉప్పు వేసి కుక్ చేసి పెట్టుకున్నాం కదండి చికెన్ పీసెస్ ని సో ఆ చికెన్ పీసెస్ ని ఈ ఆనియన్ లోకి వేసుకోవాలి సో ఇప్పుడు మనకి ఈ చికెన్ కర్రీ అనేది చాలా త్వరగానే అయిపోతుందండి ఎందుకంటే మనం ఈ చికెన్ ని ఆల్్రెడీ కుక్ చేసాం కాబట్టి మనం యూస్ చేసిన మసాలాస్ అనేవి చికెన్ కి పడితే సరిపోతుంది సో చూస్తున్నారు కదా ఇలా చికెన్ మొత్తం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం అంతా కూడా బాగా కలిపి ఒక 5 నిమిషస్ మూత పెట్టి అలా వదిలేసేయండి సో చికెన్ అనేది కొంచెం కుక్ అవుతుంది
ఆ తర్వాత మనం ఈ చికెన్ లోకి మసాలాస్ గాని అవన్నీ వేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా కొంచెం ఈ ఆనియన్ అంతా కూడా పట్టుకొని చికెన్ అనేది కొంచెం దగ్గరికి వచ్చింది सो इप्पुडु मनं तीसुकुन्नटुवंटि मसाला उंदि कदंडी मनं प्रिपेर चेसिन मसाला सो आ मसालाने इंदुलोकि वेसेसुकोवाली मनं नेनु ओक हाफ केस चिकेन की सरिपड़गा मसालाने मीकु चूपिंचानु सो मीरु मोत्तं अंता कूडा वेसुकोवच्चु आ मसाला मीरु प्रिपेर चेसुकुन्नदि ओकवेळ मीरु एक्कुव मसाला प्रिपेर चेसि स्टोर चेसुकुन्नट्लयिते गनुक ओक 1½ स्पून वरकु मसाला पडुतुंदंडि इंकोंचें कारं अलागे घाटु एक्कुव तिनेवाळ्ळयिते 2 स्पून्स वरकु कूडा वेसुकोवच्चु चेक चेसुकोनि ఇప్పుడు ఈ కర్రీలోకి స్పెషల్ గా మనం కారం గాని పసుపు గాని మసాలాస్ ఏం యూస్ చేయాల్సిన అవసరం లేదండి మనం ఆల్్రెడీ పసుపు ఉప్పు వేసి చికెన్ ని ఉడికించాము అండ్ అలాగే ఈ మసాలాలో మనం మసాలా ఐటమ్స్ వేసాం కాబట్టి ఇంకా ఎక్స్ట్రా గా యాడ్ చేయాల్సిన పని ఏం లేదు అండ్ ఈ మనం ప్రిపేర్ చేసిన మసాలాలో మీకు కావాలంటే ఇంకా కొంచెం స్పైసెస్ అనేవి మీకు నచ్చిన ఫ్లేవర్స్ ఉన్న స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోవచ్చు అండ్ చూస్తున్నారు కదా కర్రీ కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత సాల్ట్ అనేది చూసుకొని వేసుకోవాలండి ఎందుకంటే ఆల్్రెడీ మనం చికెన్ ఉడికించినప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి మనం పైన యూస్ చేసిన గ్రేవీకే మనకి సాల్ట్ అనేది పడుతుంది సో ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ అయితే సరిపోతుంది సో సాల్ట్ వేసుకొని చక్కగా ఇలా మంచిగా కలుపుకోవాలి నేను చాలా సింపుల్ మసాలా అనేది ప్రిపేర్ చేసి చూపించానండి మీకు మీకు నచ్చితే గనక ఇంకా మనకి వేరే మసాలా ఐటమ్స్ కూడా ఉంటాయి కదా సో అవన్నీ కూడా వేసుకొని మీరు ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ ని మీరు స్టోర్ చేసుకోవచ్చు నేనైతే చాలా సింపుల్ వేలో చిన్న పిల్లలు తిన్నా ఎవ్వరు తిన్నా కూడా ఏమీ ప్రాబ్లం లేకుండా మసాలా ఎక్కువ లేకుండా ఉండే మసాలాగా ప్రిపేర్ చేశాను ఒకవేళ మీరు కావాలంటే ఇంకొంచెం స్పైసెస్ వేసుకొని కొంచెం ఘాటుగా చేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా మన చికెన్ ఫ్రై అయితే చక్కగా దగ్గరికి వచ్చేసింది సో ఇలా దగ్గరికి వచ్చిన చికెన్ మొత్తం అంతా కూడా ఒకసారి చెక్ చేసుకోండి పీస్ కూడా చక్కగా కుక్ అయిపోతుంది salt అంతా కూడా చెక్ చేసుకొని కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోండి సో చూస్తున్నారు కదండి చికెన్ పీస్ అయితే చక్కగా ఈ గ్రేవీ అంతటిని కూడా పట్టుకుంది మనం ఎక్స్ట్రాగా కారం గాని ఏమీ వేయలేదు మనం తీసుకున్న మిర్చి కారమే దీనికి సరిపోయిందండి మీరు ఇంకా కారం ఎక్కువ తినే వాళ్ళైతే గనక మీరు యూస్ చేసిన మసాలాల్లో కొంచెం ఇంకొక 4 మిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు सो చూస్తున్నారు కదండి ఇలా మనకి చికెన్ ఫ్రై అయితే చాలా ఈజీగా రెడీ అయిపోతుంది ఈ మసాలా ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చాలు మీరు చికెన్ ఫ్రై ని ఎప్పుడైనా ఈజీగా చేసుకుంటారు సో చూశారు కదా ఈ చికెన్ ఫ్రై రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరింది అనేది నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం దివ్యాది బెస్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్